బొప్పాస్కాయ్ పులుసు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం మూకుడు పెట్టుకొని మూకుడులో మెంతులు ఒక పావు చెంచా కన్నా చాలా తక్కువ తీసుకోవాలి. మెంతులు వేసుకుని దాంట్లోనే ఒక పావు చెంచా జీలకర్ర, ఒక పెద్ద స్పూన్ ధనియాలు వేసుకుని ఒక 1 to 2 మినిట్స్ మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా రోస్ట్ అయ్యి మంచి వాసన వచ్చిన తర్వాత దీంట్లో పచ్చిశనగపప్పు ఒక 1 చెంచా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. దాంతోపాటు ఎండుమిర్చి కూడా ఒక 6 నుంచి 7 తీసుకోవాలి. మీరు ఎక్కువ స్పైస్ తినాలనుకుంటే 10 దాకా కూడా తీసుకోవచ్చు. ఇలా ఎండుమిర్చి వేసుకుని ఇవన్నీ చక్కగా డ్రై రోస్ట్ అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మనం ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. అవి వేగుతూ ఉండగా అందులో కరివేపాకు అలాగే 2 పచ్చిమిర్చి ఇలా చీల్చుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ చక్కగా వేగేదాకా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే దాంట్లో కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యి వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు చింతపండు రసాన్ని పోసుకోవాలి. చింతపండు రసం పోసుకుని దాంట్లో 1 పెద్ద చెంచా అంత బెల్లం కూడా వేసుకుని బెల్లం అంతా కరిగిపోయేదాకా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత మూత పెట్టుకుని 2 నుంచి 3 నిమిషాలు మనం ఉడికించుకోవాలి చింతపండు రసాన్ని. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం బొప్పాస్కాయ్ ముక్కలు పీల్ చేసేసుకుని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాల్సిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. బొప్పాస్కాయ్ ముక్కలు మరీ పచ్చివి కాకుండా మరీ పండువి కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి ముక్కలన్నీ కూడా బాగా కలుపుకుని మూత పెట్టుకుని 3 నుంచి 4 నిమిషాల వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత బొప్పాస్కాయ ముక్క అంతా కూడా ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఫస్ట్లో రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని వేసేసుకోవాలి. పౌడర్ని వేసుకున్న తర్వాత ఇది ముక్కలన్నిటికీ చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకుని ఇంకొక 4 నిమిషాలు మనం మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఆ పౌడర్ అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టుకుంటుంది. చూడండి, 4 మినిట్స్ తర్వాత ఇలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బొప్పాస్కాయ్ పులుసు తినడానికి రెడీ.